మార్నింగ్ లేచాము, అందరు పండుకొనే ఉన్నారు. మేము లేచాము, మా లక్కలు కూడా లేచింది, యోధ కూడా లేచింది. యోధ ఊడుస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేచాము అబ్బా, హాయిగుందో. నాకు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేవడం అంటే చాలా అంటే చాలా ఇష్టం. మంచిగా ఊడవచ్చు, ముగ్గులు వేయచ్చు, అదంతా చూపిస్తాను. లక్కులు ఇదైతే పొద్దు పొద్దునే మాటని ముందే లేచి ఇటు అక్క అత్త లే అన్నావు. ఇది వచ్చి పక్కెత్తాను, పట్టుకో. నీకు పక్కెత్తరా. ఇప్పుడు లక్ష్మిక కూడా వచ్చింది. చాలకులు మా అమ్మ కూడా ఎర్లీ మార్నింగ్ 5 లేచింది. ఈరోజు కొంచెం వర్షం పడటం వల్ల లేచేసరికి కొంచెం లేట్ అయింది. వర్షం వచ్చింది అందుకని ఈరోజు ఎండ కూడా రావట్లేదు. సన్న వర్షం పడుతుంది. సన్నగా వర్షం పడటం వల్ల కొంచెం లేట్ అయింది. నక్కలోడు ఇక్కడ ఇక్కడ అక్కడ ఇప్పుడు అమ్మ ఊడుస్తుంది. కాదు చీపురు ఎందుకమ్మ అట్లా కట్టారు? అమ్మమ్మకి నడుములు నొప్పి వస్తున్నాయి అని చీపురికి కర్ర కట్టారు. అది చీపురా కర్రలు కదా. అమ్మ నాకు తెలియక అడుగుతాను, ఇంకో చీపురు అంటే అది. మరి ఇదేంటి మొత్తం కర్రలు కర్రలు ఉంది? పొలంలో ఉంటాయి చెట్లు, కోసుకొచ్చి ఎండబెట్టి చీపిర్లా కడతారు. మెత్త వస్తాయి ఊడటానికి. చిన్న చింతలు వస్తున్నాయి కదా. అవును కదా. ఇప్పుడు అమ్మ జల్లిద్ది, నేనే ముగ్గులేస్తా చూడండి. నా ముగ్గులు వచ్చు ఉంటుంది కదా మా నాయనమ్మ. నాయనమ్మ ఉండేది అయితే ఆ నాయనమ్మ పేడ ఉంటుంది కదా, పేడని కొంచెం అదుపు నలిపి పేడలో పిరికలు చేసి ఒక 3 బాగా ఎండబెట్టింది. ఎండబెట్టి ఇక అవి పొయ్యి రాజేసి పొయ్యిలో వేసి వాటి మీద నీళ్ళు పెడితే కదా నీళ్ళు తాగేయడం. ఇదేందుకు ఇట్లా అవుతుంది? నాయనమ్మ లేదు కదా, ఇలా అమ్మమ్మ చేయట్లేదు, పిడకలు చేస్తుంది. అనసారం అమ్మమ్మ కూడా జేజీ ఉండేది కదా, అనసారంలో జేజీ. ఆ జేజీ కూడా పేడతో పిడకలు చేసి నీళ్ళుగా ఆకట్టుకునేది కట్టెలు పెట్టుకున్న పైలో. ఈ గ్రీనిష్ చూడండి అసలు బా. ఎంత గ్రీనిష్ ఊడు లక్కలు కోళ్ళు లేచాయి. కోడి కుక్కు కొడుతుంది. మా అమ్మ గిన్నెలు దొరుకుతుంది. ఏ బర్
మా అమ్మ విలేజ్ కి వచ్చి ఏం చేస్తుంది చూడండి పేడ పేడ ఇట్స్ కాల్ పేడ కొన్ని సంవత్సరాలు అవుతుంది నీ పేడతో కలాబ్ జల్లక ఈ రోజు కలాబ్ జల్లుతున్నా పేడతో వాటర్ మళ్ళీ మళ్ళీ ఇంకొంచెం పట్టుకో అమ్మ పేడ ఇది ఆ నన్నే చూడు ఆ ఈ బకెట్లో వేసి దీంట్లో వాటర్ పోసి ఇలా కలపాలి పేడని పేడతో కలాబ్ జల్లుకొని ఇంటి ముందు ముగ్గేసుకుంటే చాలా మంచిది హాయ్ నువ్వు కూడా యూట్యూబ్లో కనిపిస్తావు తెలుసా హాయ్ పేడతో పిడకలు కూడా చేసింది మా నాయన ఉన్నప్పుడు ఇలా ఇలా పిడకలు చేస్తుంది ఇలా రౌండ్ చేసి ఇలా గోడ పెట్ట అవునా అమ్మా పేడతో కలాబ్ జల్లి ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటే లక్ష్మీదేవత ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది అని అనేవాళ్ళు అందుకే ఇక్కడ పల్లెటూరులో ఉండేవాళ్ళు ఎప్పుడు పేడతోనే కలాబ్ జల్లుకుంటారు ఇది లేవంగలోనే నాన్న దీంట్లో నీళ్ళు పోయి ఇలా పేడేసి ఇలా పిసుకోవాలి ఇప్పుడు అమ్మ కొన్ని నీళ్ళు పోసుకొని కలాబ్ జల్లుతుందో కలాబ్ జల్లుతుందో ఇప్పుడు వాటర్ ఇంకానా చాలుగా చాలు ఇప్పుడు అమ్మ చల్లబోతుంది ఎట్లా చల్లాలమ్మ నాకు తెలీదు చాలామంది ఇలా చల్లుతారు ఒక ఆగు 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 నేనా ఇంకానా అలా ఎర్లీ మార్నింగ్ చూడండి అందరు లేచారు అక్కడ గుడి అమ్మ వెళ్ళిపోయావో ఇప్పుడు అటు ఆగు అక్కడ నుంచి చల్లమ్మా లక్కలులే ఇంకొన్ని నీళ్ళు ఇంకొంచెం పేడంట మళ్ళీ ఎందుకంటే ఇదంతా ఇక్కడ వరకు చల్లింది మళ్ళీ ఇదంతా కదా అందుకే నేను ఈలోపు ముగ్గురు రెడీగా పెట్టుకోవాలి ఏం కోసుకున్నా లక్కలు మల్లెపూలా ఏమంటారు మల్లే ఏంటి ఉఫు కోడి కోడి సో మొత్తం చల్లారు మొత్తం అమ్మ చల్లింది మొత్తం ఎండిపోయింది ఎండిపోయేదాకా ఆగాలంట తడతాడు మీద వేస్తే ముగ్గు మొత్తం ఇలా తేలిద్దంట నీళ్ళలో ఇంకొని ఎండిపోయే వరకు మొత్తం ఆగాం మేము ఇప్పుడు ముగ్గు వేస్తా చూడండి ఇప్పుడు యోధ ముగ్గు వేస్తుంది ఈజీ ముగ్గులు అమ్మ నాకు నేర్పింది చుక్కల ముగ్గులు కూడా వచ్చు కానీ ఇప్పుడైతే ఈ ప్రస్తుతానికి ఈజీ ముగ్గులు చెట్లు ఉన్నాయి అవన్నీ చెట్లు వేప చెట్టు అందరూ పండుకున్నారు మేమే లేచాము ఎర్లీ మార్నింగ్ పాలు ఇస్తామమ్మా ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చింది ఓన్లీ ముగ్గురు అలా
చేసి ఇప్పుడు మళ్ళీ ఈ లంచ్ కదమ్మా యోదా బాగుంది యోదా అయిపోయింది బాగానే వేసా బొగ్గు అంతా అమ్మకి ఇప్పుడు ఇలా ఇలా లైన్స్ టూ మళ్ళీ టూ వన్ టూ మళ్ళీ టూ వన్ టూ మళ్ళీ టూ వన్ టూ అయిపోయింది ఉంటారు కదా వాళ్ళకి ఈజీ అంటే ఈజీ ముగ్గిది చాలా ఈజీ ఏమంది ఫస్ట్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ క్రాస్ లైన్ క్రాస్ లైన్ తర్వాత ఇలా ఇలా కలిపిన అయిపోయింది అమ్మ మళ్ళీ అమ్మ ఇప్పుడు ముగ్గేస్తుంది అమ్మ వాళ్ళు వేస్తా నాకంటే కొంచెం లావుగా వస్తుంది కానీ నీకు అమ్మమ్మ వాళ్ళకి ఊళ్ళో అందరికీ ఎంత బాగా వస్తుందో సన్నగా మీకు పట్టుకోవటం వచ్చింది డబ్బున లేచాము అని అంటే రోజు ఇదే టైంకి లేస్తున్నాం ఇక్కడ కదా అందుకే ఎంత బాగా ఇస్తుందమ్మ ఈ ముగ్గచ్చు ఇది బాగుంటుంది అన్నీ నేర్పించింది అమ్మ అవును మొత్తం అంతే ఉంది తేడాతో కలాబు జల్లటం వల్ల మొత్తం పసుపు కలర్లో ఉంది అమ్మ నేను ఫ్రాక్ ముగ్గేస్తా కదా గౌను అది వీడియోది ఇప్పుడు నేను వేస్తా అక్కడ ఐదు చుక్కలు అవును గుడి ఉంది కదా రాముల వారి గుడి అదేనా ఓహో ఇవంతా 1 మినిట్ ముగ్గులే కదమ్మా టక్ టక్కమని వేయచ్చు నాకు ముగ్గులంటే పిచ్చి అక్కడ ఓన్లీ బండలు ఉంటాయి కదా బండల మీద వేస్తే అమ్మటే చెరిగిపోతుంది కాబట్టి చాక్ పీస్ వేస్తా అక్కడేమో ఇక్కడేమో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇంకా ముగ్గు పట్టుకుంటా వదలా లక్కలు ముగ్గు రెడీ మళ్ళీ ఇక్కడ వేస్తుందమ్మ అంటే ఇది మామూలుగా ఈజీ ఇది ఇంకా అదు అంట తేజు అని పిలుస్తుంటే అద్దు అంటుంది గౌన ముగ్గు 5 చుక్కలు ఫస్ట్ ఇలా 5 చుక్కలు ఇలా 5 చుక్కలు ఇదిగో
भयम चाल रोजल तो अम्म पाल हई 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 अंट हई हई इपड़ नील तो मत क्लीन अम्म अम्मो अम्म ఇప్పుడు అమ్మమ్మ మళ్ళీ అమ్మ ఇద్దరు కలిసి తంతుందా అది బెదిరిందంట పాపం అంటే ఇద్దరు వచ్చేసాం కదా అందరూ మళ్ళీ అమ్మమ్మ వెళ్ళింది బర్రె భయం లేదట ఇక్కడైతే బర్రపాలు ఆగిపోతలేడు ఇక్కడైతే బర్రపాలల్లో నీళ్లు కలుపుకుంటా బర్ర దగ్గర తీయంగంలోనే చిక్కడ పాలు తీసుకెళ్లి మా నాన్న అక్కడ పాల అంకులకి పోస్తున్నారు పాలు చిక్కటి అసలు నీళ్లు కూడా కలుపుకుంటా తీసుకెళ్లి పోస్తారు పాలైతే ఇక్కడ ఈ చిక్కడ పాలతో నేను టీ పెట్టుకొని తాగుతా సిటీలో పాల ప్యాకెట్లు ఉంటాయి కదా దాంట్లో బూస్ట్ హార్లిక్స్ వేసుకుంటే నాకు పాలు తాగుతుంది కాదు ఈ బర్రె పాలు బాగా కాగబెట్టుకొని పంచదార కూడా వేసుకోకుండా నేను పాలు తాగుతానండి పాలు చాలా బాగుంటాయి అసలు తీయగా బాగుంటాయి టీ కూడా స్ట్రాంగ్గా చిక్కగా బాగుంటాయి పాలు చూసారు కదా ఎంత చిక్కగా ఉన్నాయో తెప్పాల నిండా బురుజు వచ్చాయండి పాలు ఇప్పుడే పాలయనకి కూడా పోసొచ్చాము ఇంకొన్ని పాలని అసలు బురుజు చూడండి ఎలా ఉందో గిన్నె చుట్టూ అతుక్కొని ఉన్నది అసలు మేగడ అతుక్కున్నట్టే చిక్కడ పాలతో టీ పెడుతున్నాము చూసారు కదా బర్రె పాలతో టీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను టీ తాగుతున్నా టీ చిక్కగా స్ట్రాంగ్గా ఉంది నేను తాగుతున్నా ఓకే ఇప్పుడు అమ్మ చిక్కగా ఉంది నేను టీ తాగుతున్నా బ్రష్ చేసుకున్నా బ్రష్ చేసుకుంది చాలా బాగుంది బర్రె పాలతో టీ పిండిని అవుతుంది ఓకే హలో అండి నిన్ని అదని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు అమ్మ నాకు ఇష్టమైన అమ్మ అమ్మమ్మ ఇద్దరు కలిసి గారెలు చేయబోతున్నారు సూపర్ అంటే సూపర్ నాకు పిన్నికి అన్నకి అందరికీ ఇష్టం గారెలు సో ఈరోజు అమ్మమ్మ నా కోసం చేయబోతుంది ఇగో అమ్మమ్మ పెసరపప్పు కడుగుతుంది కొట్టుపోయేదాకా మొత్తం ఇలా నీటికి కడిగి మళ్ళీ చిల్లులు గిన్నెలో వాడేసింది రోట్లో నూరిద్ది చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి పెసరగారెలు మేము ఎప్పుడు వచ్చినా సరే అమ్మమ్మ గారెలు చేసి పెట్టింది నాకు ఇష్టమని ఇలా మొత్తం ఇలా కడుగుతున్నాం అమ్మమ్మ వీళ్ళు ఆడుకుంటున్నారు బొట్టు పెట్టుకుంటా అంటే డబ్బులు వస్తాయంట రమ్య చెప్తున్నా చెప్పరమ్మా చెప్పు ఎలా సీతాకోక చిలుక బొట్టు ఏంటి మాకు తెలీదు మరి అన్నగా ఈ బొట్లు ఆ వైటివా బటర్ఫ్లైస్ పట్టుతున్నారు తింటున్నా వీడావా
రమ్య అని కొడుతున్నాడు. రమ్య ఏదో కావాలని దొట్టిపించుకుంటుంది. రమ్య తీస్తున్నా. పెద్ద రోల్ ఉందండి, పెట్టావా? పెద్ద రోల్ ఉందండి, పెద్ద రోడ్లో తుమ్మారంట. తుమ్మిన రోల్ మీద మనం పచ్చళ్ళు కానీ పిండి కానీ ఏమి రుబ్బుకోకూడదంట. ఉండాలు పోసిన తర్వాతే మళ్ళీ రోలు వాడుకోవాలంట. అందుకని ఇగో చిన్న రోట్లో దంచుతున్నాము. రోట్లో చేసుకున్న గారెలు చాలా బాగుంటాయి అండి. మిక్సీలో కన్నా గ్రైండర్లో కన్నా రోట్లో రుబ్బుకున్న పిండితో గారెలు చాలా బాగుంటాయి. మా అమ్మ చేసే గారెలు అంటే నాకు చాలా ఇష్టం. బాగా చేస్తుంది గారెలు మాత్రం. ఇగోండి ఇది నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టు నిమ్మకాయలు నిమ్మకాయలు మనకి చూపియను నిమ్మకాయలు. మళ్ళీ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ నిమ్మకాయలే. అసలు మళ్ళీ మేము వెళ్ళే లోపు మొత్తం అన్ని పండు పండిపోతాయి. ఇవేమో మల్లెపూ చెట్టు, మల్లె చెట్టు. ఈ రోజు అంటే రోజు పూస్తూనే ఇలా పిండి మొత్తం ఇలా రుబ్బుకోవాలి. రుబ్బురాయి లేదు అందుకని లోకల పండుతో దంచుతున్నాం మేము. ఇలా మొత్తం ఇలా దంచుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకుంటే గారెలు అనేవి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. బటర్ఫ్లై పట్టుకుంది. బటర్ఫ్లై పట్టుకున్నా, ఎంత ముద్దుగుంది. పిండంతా రుబ్బుకున్నాం, పిండంతా రుబ్బుకున్నాం. దీంట్లో కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని కచ్చా పచ్చాగా నూరుకున్నాం. ఇప్పుడు కళాయి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసాము. ఆయిల్ వేడెక్కింది. గారెలు చేస్తుంది మా అమ్మ. అమ్మ మన చూపి చేసినప్పుడు మా అమ్మ గారెలు చేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. మా ఆయన వచ్చినప్పుడు కూడా గారెలు చేసి పెట్టింది. మా అమ్మ చాలా ఇష్టం గారెలు. ఏం చెప్పింది? ఎంత క్యూట్గా ఉంది. చిన్న బటర్ఫ్లై, చిన్న చిన్న బుడ్డి బటర్ఫ్లై. వేడి వేడి గారెలు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. కాల్తనే నిజంగా చాలా బాగున్నాయి. అలక్లా లక్కులు దిగిటి వాళ్ళు. ఇంకో అప్ప, అప్ప అప్ప ఇంకో ఇంకో నీకే. ఇదిగో ప్లేట్ పెట్టుకో, ఇంకో ప్లేట్ పెట్టుకో. ఇప్పుడు చూపి లక్కులు తీడు, ఇది చూడు. లక్ష్మికి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లక్కులు మా చెల్లి ఇక మా చెల్లి చెప్పమ్మ. ఇప్పుడు యోధ టేస్ట్ చేసింది ఎలా ఉన్నాయి గారెలు అనేవి. నిమ్మకాయలు సూపర్. నిమ్మకాయ నాగుతుంది మోక్ష. టేస్ట్ చేస్తా. బా.
అమ్మమ్మ చేసిన గాలి సూపర్ ఉంటాయి. ప్రతిసారి మేము వచ్చిన ప్రతిసారి అమ్మమ్మ కంపల్సరిగా చేసింది. మా తాతయ్య గారెలు తింటున్నారు, ఎలా ఉంటారు చెప్తారు. ఇంటే గారెలు తినాలి, ఇంటే భారతం తినాలి. సూపర్ ఏమో టేస్ట్ ఉన్నాయి. బొబ్బెర గారెలు, పెసరగారెలు బాగున్నాయా? బాగున్నాయి. నిజంగా చాలా బాగున్నాయి గారెలు. అమ్మ దీన్ని చూపిద్దాం ఎలా ఉన్నాయి. టేజ్ ఆనమ్మ సూపర్గా ఉన్నాయి గారెలు. ఎప్పుడు వచ్చినా సరే మా అమ్మ మాకు గారెలు చేసి పెట్టింది. నాకు మా వారికి గారెలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వచ్చినా సరే రోడ్లోనే 100 గారెలు చేస్తే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడే కనుక మా వీడియోస్ చూస్తున్నారంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్. లక్ష్మిక ఎట్లున్నాయి? లక్ష్మిక గారెలు చెప్పట్లేదు. లక్కులు ఎలా ఉన్నాయి? లక్కులు సూపరా? ఏం చేస్తున్నారు? మన అమ్మమ్మ వాళ్ళు చెప్పి మల్లెపూలు ఉన్నాయి కదా, అవి కడుతున్నా. మంచి స్మెల్ వస్తుంది. నువ్వు అరకు ఎక్కడే బుద్ధి పూలు? మా చెట్టు వ్యాప్ చెట్టు ఉంది కదా, చెట్టు ఆ చెట్టు చూడు అసలు ఎంత బాగున్నాయో. పెద్ద మామి దూకుంటుంది, పెద్ద డాడీ సెలవు వేసుకుంటుంది. మామి నీకు మల్లెపూలు అంటే ఇష్టమా, రోజెస్ అంటే ఇష్టమా? ఈ టైంలో మల్లెపూలు ఉంటాయి, ఇంకా విరజాజులు ఉంటాయి. అవును బాగుంటాయి కదా, సూపర్ స్మెల్ వస్తాయి విరజాజులు. ఇవి అమ్మమ్మ వాళ్ళ చెట్టు కూడా అసలు బాగుంటాయి. నాటు మల్లెలు, నాటు మల్లెలు తెలుసా? నాటు మల్లెలు ఇవి హైబ్రిడ్ కావు మామి, నార్మల్ మల్లెపూలు. హైబ్రిడ్ కావు. హైబ్రిడ్ అంటే లావుగా గుండు మల్లె అంటారు కదా, అవి హైబ్రిడ్వి. పెద్ద మమ్మీ, పెద్ద మమ్మీ కోసం పెట్టుకుంది. ఒక గిన్నెలో పెట్టుకుంది మమ్మీ, ఒక ప్లేట్లో పెట్టుకుంది. అక్కడ లక్ష్మిక వాళ్ళు ఆడుకుంటున్నారు. ఒకసారి యోదయం చేస్తుందా, వెళ్ళి ఏది చూద్దాం. ఇది సింగిల్ మల్లె, నాటు మల్లె అంటారు. మస్తు స్మెల్ వస్తుంది ఇది. యోదక్క వాళ్ళు ఏం చేస్తున్నారు? లక్ష్మిక మోక్ష ఫోన్ చేస్తున్నా. వాళ్ళు ఆడుకుంటున్నారు. యోదా ఇక్కడెక్కడ ఉంది కనిపించట్లేదు. యోదా ఇంట్లోకి వెళ్ళింది అనుకుంటే చూసేస్తా. చూద్దాం ఇంట్లో ఎక్కడ ఉందో ఏంటో. యోదా ఇది యోదా. మామా ఏం చేస్తున్నారు మీరు? కూర చేస్తున్నావా? అమ్మమ్మకి హెల్ప్ చేస్తా. ఓహో వంకాయలు కోస్తున్నావా? వంకాయ గట్టి పెట్టాలి కాలుని. ముందు దాని ఎడం వైపు దిగాలి. అది కాదు ఇంకో ఇది ఉందిగా, అది తీసేయాలి. చూడండి అన్ని పూలు ఉన్నాయి, చాలా పూలు. ఏమో చిన్న చిన్న పూలు పూసాయి. మమ్మీ వాళ్ళు లక్ష్మిక ఎందుకమ్మ జోరేస్తున్నా? ఓయ్ లక్కలు చూడు మాల. అది మల్ల పూలు ఎట్లా వేస్తాను మమ్మీ అసలు నాకు తెలియదు. ఇలా పెట్టి ఇలా రౌండ్ అని ఇలా కడతా నేను, ఇలా మెలకుతో కడుకుంటే దీంట్లో ఇలా ముడేస్తా. ఇదైతే ఈజీగా వస్తుంది, పూలు కట్టడం రాని వాళ్ళకి ఈజీ ఇది.
ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి దీన్ని ఇలా ఒకసారి రౌండ్ తిప్పాలి మళ్ళీ పై నుండి రౌండ్ తిప్పాలి ఇలా నుండి మళ్ళీ దాంట్లోనే ఇలా గుంజి ఇలా మూడేయాలి ఇలా ఆగిపోయిగా నేను చిన్నగా ఉన్నప్పుడు డాడీ డ్రాయింగ్స్ వేసేవాళ్ళు అబ్బా ఎంత బాగా వేసేవాళ్ళు అవును చాలా అంటే చాలా పెన్సిల్ ఆర్ట్స్ ఎంత బాగుంటాయి ఇదిగోండి డాడీ నాకు చాలా ఇష్టం ఇది అవును సూపర్ నెక్స్ట్ వేరియన్స్ బాగుంది ఐస్ బాగున్నాయి లిప్స్ కూడా సూపర్ సూపర్ కలర్ కలర్స్ కలర్ కలర్స్ హెయిర్ వా ఇదొక ఆర్ట్ నెక్స్ట్ ఇంకోండి ఐస్ త్రీ వేరియేషన్స్ 1, 2, 3 బై సూపర్ నిజమైన ఐస్ లాగే ఉంది ఇది ఇది అన్నీ బాగున్నాయి నెక్స్ట్ నాకు ఇది ఇష్టం బాగా అవును బాగుంటాయి ఆ రెండు బాగుంటాయి అవును సాండ్ వాటర్ చెట్లు మళ్ళీ వాటరు బాగుంది వావ్ ఇదెంత బాగుందో అవును నెక్స్ట్ ఇది ఇది ఇంట్లో ఉన్నట్టు అవును ఇంట్లో ఉన్నట్టు డాడీ వేసేవాళ్ళు సూపర్ ఒక మనిషి నిల్చొని ఇలా చూస్తున్నట్టు ఇది బాగుంది బీచ్ బేబీ కటింగ్ నెక్స్ట్ ఫ్లవర్ వాజ్ ఇదైతే ఇంట్లో ఉంటుంది కదా సేమ్ డిట్ అలాగే వేశారు న్యాచురల్ బాగుంటుంది ఫ్లవర్ వాజ్ నెక్స్ట్ గ్రీనిష్ చెట్లు ఉష్క అలా ఇంకా వావ్ అసలు డాడీ వేసిన డ్రాయింగ్స్లో ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇంట్లో బాగుంటుందో అవును 3D నిజమైన యాపిల్స్ పట్టుకున్నట్టే ఉంటాయి చూడండి అసలు ఆ బౌల్లో యాపిల్స్ మనం మామూలుగా బౌల్స్లో యాపిల్స్ పెడతాం కదా సేమ్ అలాగే ఉంది చూడండి అవును ఈ బౌల్ కూడా అసలు దాని లోపల ఉన్నట్టు ఎంత బాగా వేశారు డాడీ సూపర్ పప్పా సూపర్ నెక్స్ట్ సో ఇది లాస్ట్ ఫేసెస్ ఫస్ట్ ఫేస్ మళ్ళీ ఇంకో ఫేస్ ఉంటుంది చూడండి ఈ ఫేస్ ఆ ఫేస్ ఈ ఫేస్ కావాలంటే ఈ ఫేస్ ఆ ఫేస్ కావాలంటే ఆ ఫేస్ కానీ నాకు బాగా ఇష్టం ఎంత బాగుందో మేము ట్రై చేసాము ఇంకా డాడీలాగా ఇంకా రావాలి మంచిగా మాకు డాడీ సూపర్ 3D డ్రాయింగ్ పెన్సిల్ ఆర్ట్స్ చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో సూపర్ పప్పా కదండి ఇది సన్నజాతి చెట్టు మా నాయన ఉన్నప్పుడు వేసిందండి అసలు కింద సన్నగా ఉంటుంది దీని మొదలు ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు అవుతుంది ఈ సన్నజాతి చెట్టు వేసి అసలు ఏ టైమైనా పూలు పూస్తుంది వర్షాకాలం చలికాలం అనే తేడా ఏముండదని ఎనీ టైం పూస్తుంది చెట్టు నిండా పూస్తుంది అండి సన్నజాజి పూలు ఈవినింగ్ టైంలో అసలు మస్తు వాసన వస్తాయి సన్నజాజి పూలు మన విరజాజి పూలు ఎలా స్మెల్ వస్తాయి ఇవి కూడా అలానే వస్తాయి చెట్టు నిండా చూసారు కదా అసలు చెట్టు నిండా అసలు మన ఆయన అంటూ ఉండేది సన్నజాజి చెట్టు ఎంత పెరిగితే సంసారం అంత పెరిగిద్ది అంటూ ఉండేది చిన్న మొక్కేసింది 20 సంవత్సరాల నుండి ఇది ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది చెట్టు సన్నజాజి చెట్టు చూడండి పూలు ఎంత బాగున్నాయి అసలు చెట్టు నిండా పూలే
మొత్తం పూలు వస్తున్నాయి.